ప్రయాగలో బిందు మాధవి మాధవేశ్వరి మాంగళ్య ప్రయాగ స్థలవాసిని త్రివేణి సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని భుక్తి ముక్తి ప్రదాయిని కాశీ గయా ప్రయాగ అని హిందూ మతాచార పరులకు మూడు పుణ్యక్షేత్రాలు అగ్రగణ్యాలై ఉన్నాయి. వీటిలో మూడవదైన ప్రయాగను ఈ ఆధునిక కాలంలో అలహాబాద్ అని వ్యవహరిస్తున్నారు. ప్రయాగ పేరు చెప్పగానే ముందుగా స్ఫురించేది త్రివేణి సంగమం. వేదకాలంలో సరస్వతీ నది అని ఒక నది ఉండేది. గంగా యమునల మధ్యలో ప్రవహిస్తూ ఉండేది. సరస్వతీ తీరాన వేద ఋషులు బహుయజ్ఞాలు చేశారు. గంగా యమునలను ఇడ తింగళలుగాను, సరస్వతిని సుషుమ్న నాడిగాను యోగాచార్యులైన ఋషులు భావిస్తూ ఉండేవారు. గంగా యమున సరస్వతీ నదుల సంగమంలో క్రమంగా సరస్వతి అంతర్వాహినిగా మారిపోయింది. ఈ మూడు నదీ వేణుల సంగమ ప్రదేశమైన ప్రయాగను త్రివేణి సంగమం అన్నారు. ఈ క్షేత్ర మహత్యానికి తన్మయుడైన బ్రహ్మదేవుడు ఇక్కడ యాగాలు చేశాడు. ప్రజాపతి యజ్ఞాలు చేసిన చోటు కనుక ఇది ప్రా ప్లస్ యాగ ప్రయాగగా ప్రసిద్ధి పొందింది. ప్రయాగలో వెలిసిన అమ్మవారు మాధవేశ్వరీదేవి. ప్రయాగ క్షేత్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ దేవిని మాయాదేవి అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవి ప్రత్యేకత ఏమంటే ఈమెకు విగ్రహం లేదు, శ్రీచక్ర స్వరూపిణి. శ్రీచక్రం పైన ఒక రాగి తొడుగు ఉంది. సతీదేవి ఖండితాంగాలలో ఆమె హస్తాంగుళి పడిన చోటని చెబుతారు. ఈ మాధవేశ్వరీ దేవిని అలోపీదేవిగా కూడా వ్యవహరిస్తారు. బిందుమాధవి అనే నామం కూడా జగత్ప్రసిద్ధం. అష్టాదశ శక్తి పీఠాలలో ఈ పీఠాన్ని మహేశ్వరీ పీఠమని కూడా అంటారు. ఈ పీఠంలో ఒక విచిత్రం, ఈ శ్రీచక్ర స్థానం పైన ఒక చిన్న ఊయల వ్రేలాడుతూ ఉండడం. శ్రీచక్రదేవి వైభవాన్ని గురించి కామకళా విలాసతంత్రం విపులంగా వివరిస్తుంది. సాధారణంగా ఏ ఆగమార్చనల విధానంలోనైనా యంత్రం, మంత్రం, దైవతం ప్రధానమంటారు. మంత్రరూప దేవతను యంత్రరూపంగా బీజాక్షరాలలో నిక్షేపించి ఆ మీదట ఒకనొక విగ్రహమూర్తిని సంకేతిస్తుంటారట. ప్రయాగలో మాత్రం విగ్రహం ప్రసక్తి లేకుండా నేరుగా శ్రీచక్రార్చనమే దేవీ నామపూర్వకంగా అర్చించడం ప్రత్యేకత. శ్రీచక్రంలో కేంద్రంలో సర్వానందమయమైన అరుణబిందువు ఉండడం వల్ల ఈ దేవి బహుశా బిందుమాధవి అయి ఉండవచ్చు. ఈ పక్షంలో బిందుమాధవి దక్షిణాచార తంత్రదేవత.